9 గ్రెయిన్స్ కి స్వాగతం. ఇప్పుడు మనం మటన్ మసాలా కర్రీ చేసుకుందాం. ఈ మసాలా కర్రీ మీరు కూడా చేసి చూసి టేస్ట్ చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఒక టేబుల్ స్పూన్ ఆయిల్, 50 గ్రాములు ఉల్లిపాయలు కట్ చేసుకున్నానండి. ఇప్పుడు సగం వేయించుకుందాం మసాలాకి. రంగు మారే వరకు వేయించుకుందాం అండి. కొంచెం రంగు మారితే చాలు. మసాలా కోసం వేయించుకుందాం ఇవి. 20 గ్రాములు ఎండు కొబ్బరి, 1 టేబుల్ స్పూన్ గసగసాలు వేసుకుందామండి. 6 నచ్చి ఇది పక్క నుంచి వేరే బాండి పెట్టుకుందాం. 50 గ్రాముల చెర్రీ టమాటాలు అండి, ఇవి కూడా దీంతో పాటు మిక్సీ వేసుకుందాం. 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. 1 తేజ్పత్త, దాల్చిన చెక్క కొద్దిగా, యాలక్కాయ 1, లవంగాయలు 4, మిగతా ఉల్లిపాయలు వేసి వేయించుకుందామండి. 4 పచ్చిమిరపకాయలు. ఇది రంగు మారి బ్రౌన్ కలర్ రావాలి, అంతవరకు వేయించుకుందాం. ఇలాగే ఉల్లిపాయలు రంగు మారినాయండి, వేగినవి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ అల్లం పేస్టు, 1 టేబుల్ స్పూన్ వెల్లుల్లి పేస్టు. పచ్చివాసన పోయే వరకు వేయించుకుందామండి. 1 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 కిలో మటన్ తీసుకున్నామండి. 2 సార్లు శుభ్రంగా అడిగి పెట్టుకున్నాను. ఇది వేసేసుకుందాం. ఒక 5 నిమిషాలు ఉడకనిద్దామండి దీంట్లోనే. ఇది మూత పెట్టుకుందామండి. మిక్సీ వేసుకున్న మసాలా వేసుకుందాం. ఉల్లిపాయలు, గసగసాలు, ఎండు కొబ్బరి, చెర్రీ టమాటాలు కలిపి మొత్తం మిక్సీ వేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో వేసేసుకుందామండి. 1 కప్ వాటర్ పోసుకున్నానండి. ఇది కలబెట్టుకుని వేరే గిన్నెలో వేసి కుక్కర్లో పెట్టుకుందామండి. మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చే వరకు కుక్కర్లో పెట్టుకోవాలండి. వేరే గిన్నెలో వేసుకుందామండి. ఇది గిన్నెలో తీసుకుందామండి. ఇలాగా ఈ గిన్నె ఆ పైన కుక్కర్లో పెట్టుకోవచ్చు. 3 విజిల్స్ వచ్చే వరకు కుక్కర్లో పెట్టుకున్నామండి. ఇది ఉడికిపోయింది. ఇట్లా పీసు పీసుకొస్తే ఉడికిపోయినట్టే అండి. ఇది లేతగా ఉన్నట్టు లెక్క 3 విజిల్స్గా ఉడికిపోయింది. ముదురుగా ఉంటే 5-6 విజిల్స్ రావాలండి. ఇప్పుడు మళ్ళీ పాన్లో వేసి కాసేపు ఉడకబెట్టుకుందామండి. గుజ్జు పలుసున ఇప్పుడు సరిపడా ఉందండి. ఇప్పుడు 1/2 కప్ పోసుకుందాం వాటర్. పొడి మసాలా వేసేసరికి మనకి ఇంకా చిక్కబడిపోతుంది. ధనియాల పొడి 2 టీ స్పూన్లు, గరం మసాలా 1 టీ స్పూను, కొత్తిమీర 1/2 టీ స్పూన్, సాల్ట్ వేసుకుందామండి. తక్కువగా ఉంది. 5 నిమిషాలు ఉడికించుకుందామండి. ఇంకా 5 నిమిషాలు ఉడికిందండి. పులుసు ఇలా ఉంటే బాగుంటుంది, ఈ విధంగా ఉండాలండి. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. మటన్ మసాలా కర్రీ రెడీ అండి. ఇదే విధంగా మీరు కూడా చేసి టేస్ట్ చూడండి.